ఏపీలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సజ్జల రామకృష్ణ రెడ్డి తెలిపారు. కరోనా కట్టడిలో భాగంగా ఏపీలో పగటిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. కరోనాపై పోరాటంలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని, వ్యాక్సిన్ ఎవరి కంట్రోల్లో ఉంటుందో చంద్రబాబుకు తెలియదా అంటూ ప్రశ్నించారు. ప్రజారోగ్యం కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి తెచ్చామని తెలిపారు. అవసరమైన ఆక్సిజన్, రెమిడిసివిర్లను అందుబాటులో ఉంచామని, కరోనా బాధితుల కోసం 45,000 బెడ్స్ను పెంచామని, 29,000 ఆక్సిజన్ బెడ్స్ను అందుబాటులో ఉంచామంటూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి కూడా ది బెస్ట్ ఆఫ్ ది ఎవరన్నా ప్రభుత్వాలు అంటే వాటితో పాటు అడుగులేస్తున్న విషయం, గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పటి నుంచి మనం డీల్ చేస్తున్న పద్ధతిలో అది తేట తెల్లమైంది. అలాగే రెండో దఫా అది ఇప్పుడు మళ్ళీ విరుచుకుపడ్డాక కూడా చాలా వాటికి చాలా రాష్ట్రాల కంటే మన దేశంలో బయట దేశాలతో పోలిస్తే చాలా దేశాల కంటే కూడా మెరుగైన పనితీరు కనపరిచిందని చెప్పుకోవడంలో మనం ఎలాంటి ఇది కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత మెరుగైన పర్ఫార్మెన్స్ చూపించింది కాబట్టి మన ప్రభుత్వం కానీ దానికి దన్నుగా ఉండి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండడంలో అధికార యంత్రాంగం కానీ ఉద్యోగులు కానీ ఫ్రంట్లైన్ వారియర్స్ వర్కర్స్ కానీ చేస్తున్న పనితీరు చూస్తే కోఆర్డినేషన్ పై నుంచి కింది వరకు కూడా బాగా ఉన్నందువల్లే అది సాధ్యమైంది. కంట్రోల్లో లేని నిస్సహాయంగా చూడాల్సిన పరిస్థితి వ్యవస్థ కూడా సిస్టమ్ కూడా వచ్చింది అంటే దానికి కారణం ఆ రోగానికి ఉన్న వేగం అనండి, ఆ వైరస్కున్న వేగం అనండి, దాన్ని ఎదుర్కోవడానికి ఉన్న సర్వశక్తి.